ఎటువంటి ఎరువులు ఆడకుండా కేవలం న్యూట్రీ ఈ న్యూట్రిషన్స్ వేసి మనం ఆర్గానిక్గా వెజిటేబుల్స్ని అయితే పండించుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా అయితే ఎంత మంచిగా అయితే ఆర్గానిక్గా మనం వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేసుకోగలుగుతామో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి మంచి ఆర్గానిక్ పద్ధతులు అయితే పెంచుకోవచ్చు అన్నమాట అదేవిధంగా పువ్వులు కూడా పువ్వులకు కూడా చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఈ న్యూట్రియంట్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి సో ఫస్ట్ ఏంటంటే మనం ఇది నేను ఫిఫ్టీన్ లీటర్స్ అయితే ఒకటి తీసుకున్నానండి దాని నిండా వాటర్ అయితే పట్టుకుందాము దీంట్లోనే ఇప్పుడు సబ్మెసిబుల్ మిషన్ అయితే పెడుతున్నాను ఈ పైప్ ఏంటంటే మనకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది కదండి ప్లాంట్స్కి వాటర్ పెట్టే విధానం సో దానికైతే కనెక్షన్ అనమాట దాని ద్వారానే నేను వాటర్ పోయాను కదా మనం పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పి టూ న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే దాని మీద మెజర్మెంట్ ఎంత ఏంటి అని ఉంటుంది ఫస్ట్ అసలు ఈ వాటర్లో ఎంత ఉందనేది మనం టీడీఎస్ ద్వారా చెక్ చేసుకుందామండి చూడండి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అయితే ఉందన్నమాట దీంట్లో ఈ వాటర్లో ఖనిజ లవణాలు అనేవి సో ఇప్పుడు ఏంటంటే మనం మన ఫ్రూట్స్కి కానీ లీఫీ వెజిటేబుల్స్కి కానీ నార్మల్గా ఫ్లవర్స్కి కానీ టెర్రస్ గార్డెన్లో ఏ ప్లాంట్కైనా సరే మనం ఈ వాటర్లో ఈ న్యూట్రియంట్ ఇచ్చే విధానం ఏంటంటే మ్యాక్సిమం సెవెన్ హండ్రెడ్ అయితే ఉండాలన్నమాట నైన్ హండ్రెడ్ బిలో ఇచ్చుకోవచ్చు ఏం కాదు సెవెన్ హండ్రెడ్ ఉంటే ఓకే అనమాట ఎంత వన్ లీటర్కి వచ్చి ఎంత కలపాలి అనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే వీటి మీద ఉంటాయి అన్నమాట వన్ లీటర్కి వచ్చి ఫోర్ ఎంఎల్ అయితే కలపాలన్నమాట సో నేను ఇప్పుడు తీసుకుంది ఫిఫ్టీన్ లీటర్స్ అనమాట ఫిఫ్టీన్ లీటర్స్కి దానికి క్యాప్ ఉంటుంది ఆ క్యాప్తో అయితే ఫోర్ క్యాప్స్ అయితే సరిపోతుంది అన్నమాట సో ఫోర్ క్యాబ్స్ పార్ అయితే వేద్దాము దీంట్లో థర్టీన్ న్యూట్రియంట్స్ కలిగి ఉంటాయండి పదమూడు రకాల ఖనిజ లవనాలన్నమాట సో రియల్గా ఎటువంటి ఎరువులు ఏమీ వాడకుండా ఇది కూడా ఆర్గానిక్ అండి చాలా 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 ఆర్గానిక్ అనమాట సో పదమూడు రకాలు అంటే ఇంకేం కావాలి చెప్పండి సాయిల్లో ఆల్రెడీ ఉంది వాటర్లో న్యూట్రియంట్స్ ఉంటాయి మనకి చాలా చక్కగా వస్తాయి అనమాట సో ఇప్పుడు పార్ట్ ఏ పార్ట్ బి కలిపేసాం కదా ఇప్పుడు మనమైతే టీడీఎస్తో చెక్ చేసుకుందాం ఎంత వచ్చిందో చూడండి సో సెవెన్ ఫార్టీ త్రీ ఉంది సెవెన్ ఫార్టీ త్రీ అంటే మనకి చెప్పాను కదండి సెవెన్ హండ్రెడ్ అయితే ఓకే అనమాట చాలా చాలా బాగా పండుతాయి ఏవైనా సరే ఎట్ ఇది కెమికల్ కాదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట జస్ట్ ఇది మనం ఈ వాటర్లో కలిపి ఇచ్చేయచ్చు అనమాట ఇదేంటంటే యాప్ ఉంటుందన్నమాట ఈ యాప్ ఏంటంటే మనం ఎక్కడున్నా సరే మొబైల్లో ఆన్ ఆఫ్ అనే ఉంటుంది సో ఇప్పుడు ఆన్ చేశాను కదా ఆన్ చేసి ఈ సబ్మెర్సిబుల్ సిస్టమ్కి అనమాట ఇది మొత్తము ఇది ఒక యాప్ అనమాట ఈ యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే మనం ఎక్కడున్నా సరే వాటర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో నేను లాస్ట్ టైం చెప్పాను కదా అండి సో ఇప్పుడు అక్కడ ప్లగ్ కనెక్ట్ చేశాను కదా చూడండి మనం ఆ న్యూట్రియంట్ కలిపిన వాటర్ మొత్తం ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఒక్క ప్లాంట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇలాగా చూడండి చక్కగా డ్రాప్ బై డ్రాప్ ఎలా మంచిగా పడుతుందో ఈ ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్లోనే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో వాటర్ మనకు కలిపిన వాటర్ అయిపోయినాయి కదా సో ఇంక నేను ఆఫ్ చేసేసాను అనమాట సో నేను ఎప్పుడూ ఇలానే ఇస్తానండి ఇస్తేనే చూడండి మన హార్వెస్ట్ ఎంత చక్క చక్కగా అయితే వస్తున్నాయో అసలు సొరకాయలు చూడండి ఎంత లాంగ్గా ఎంత మంచిగా అయితే వచ్చినాయో ఈ టబ్లో పెట్టాను అనమాట ఈ టబ్లో మూడు రకాల పాదులు అయితే ఉన్నాయి చిక్కుడు ఉంది సొర ఉంది అండ్ నేతి బీరకాయలు కూడా ఉన్నాయి అనమాట మూడు ప్లాంట్లు ఉన్నా కూడా ఒక్కోటి సైజు చూడండి అదేనండి పార్ట్ ఏ పార్ట్ బి న్యూట్రియంట్స్ కలపడం వలన ఇంతైతే తీసుకోగలుగుతాం అనమాట హార్వెస్ట్లు అయితే మీ ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది లేదా ఉపయోగపడుతుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఆర్గానిక్గా పెంచుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి సో వాళ్ళ కోసమైతే ఈ వీడియో అనమాట సో చూడండి సొరకాయ ఎంత చక్కగా ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగుంది అసలు ఎంత లేతగా ఉందంటే అంత లేతగా ఉందన్నమాట సో ఈరోజైతే కొన్ని హార్వెస్ట్లు కూడా ఉన్నాయండి అవి కూడా మనమైతే చేసేసుకుందాము ఇక్కడ అయితే టమోటోలు సీజన్ బాగా మంచి సీజన్ కదా ఇప్పుడు సూపర్గా వచ్చేస్తున్నాయి అనమాట టమోటాలు అయితే చాలా బాగా వస్తున్నాయి సో అవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము ఇంకా ముందు ఉన్నాయండి ప్లాంట్స్ సో వాటికి కూడా అయితే తెంపుకుందాము ఇక్కడైతే ఇవే వచ్చేసాయి ఇంకా అటు సైడ్ ఉంది ఇక్కడ ఉంది ఒక ప్లాంట్ ఇది కూడా కోసుకుందాము సో టమాటోలు అయితే ఇవి వచ్చేసాయండి ఇంకా ఇక్కడ చిక్కుడుగాయలు ఉన్నాయి ఒక బంచి ఇది కూడా అయితే కట్ చేసుకుందాం మీకైతే ఒకటి చెప్పాలండి గార్డెన్లో మీలో ఎంతమందికి పన్నీర్ రోజైతే తెలుసు చెప్పండి సో దీన్ని ఇది వచ్చేసి ఎంత సెంటు స్మెల్ వస్తుందంటే అంత సెంటు స్మెల్ వచ్చింది అనమాట వాడిపోయినా కూడా ఫ్లవరు మనం తల్లలో పెట్టుకుంటే చాలా చాలా స్మెల్ వస్తూ ఉంటుంది పన్నీర్ రోజ్ అండి ఇది గార్డెన్లో కొత్త ప్లాంట్ అనమాట సో అయితే కొన్ని వైట్ గులాబీలు కూడా ఉన్నాయి అవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాము ఈ వైట్ గులాబీ ప్లాంట్ అయితే అసలు భలే అండి అసలు ఆ సీజన్ ఈ సీజన్ అనేం కాదు పాప మీద ఎప్పుడు పోస్తూనే ఉంటుంది మంచిగా వస్తాయి అనమాట ఈ ఫ్లవర్స్ ఫస్ట్ టైము పన్నీర్ అయితే రావడం అన్నమాట మీలో ఎంతమందికి ఈ గులాబీ తెలీదో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండి సో ఇక్కడైతే కొన్ని మందారాలు కూడా ఉన్నాయి పింక్ మందారం ఇవి కూడా అయితే కోసుకుందాం ఇక్కడ ఇంకా మంచిగా అసలు ఈ మందారం అయితే కలర్ బల్లి ఉంటుందండి మిర్చి కలరు సూపర్ ఉంటుంది అనమాట అసలు చాలా బాగుంటుంది సో ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం ఈ ఫ్లవరే అసలు ఈరోజు ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఈరోజైతే నాకు సో ఇక్కడ అయితే కొన్ని మునక్కాయలు ఉన్నాయి ఈ మునక్కాయలు కూడా తెంపుకుందాం ఈరోజు మునక్కాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి అసలు మళ్ళీ అయితే మొత్తం ఫ్లవరింగ్ అంతా భలే స్టార్ట్ అయింది మునక్కాయలు అయితే చాలా బాగా స్టార్ట్ అయినాయి అన్నమాట మునక్కాయలు ఫోర్ అయితే వచ్చినాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎంత మంచిగా వచ్చాయో కొంచెం వచ్చినా సరే ఆర్గానిక్గా సూపర్గా వస్తాయి అనమాట చాలండి సో ఇక్కడ మనకైతే కొన్ని ఈరోజైతే సీతాఫలాలు కూడా వచ్చి అండి రెండు సో అవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము సో ఈ రెండు కాయలు అయితే ఈరోజు వచ్చి ఉన్నాయి అన్నమాట చూశారు కదా మన హార్వెస్ట్ ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో